అవతారానికి మనిషి జన్మకి ఏమిటి కారణం? ఆ అవతారం దాని స్వరూపం ఏమిటి? జీవుడి జన్మకి స్వరూపం ఏమిటి, లక్షణం, అదేవిధంగా ప్రయోజనం ఏమిటి అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఈ మూడు తెలుసుకుంటే మన జన్మకి అవతార రహస్యానికి మనకు బోధపడుతుంది, తేడా ఏమిటి బోధపడుతుంది. మొదటిది, అవతార రహస్యంలో మనకు కారణం ఏమిటి అని తెలుసుకోవాలి. జీవుడి జన్మకు కారణం ఏమిటి, అవతారాన్ని ఉద్భవించడానికి కారణం ఏమిటి అంటే, జీవుడు తన కర్మను అనుభవించడానికి పుడతాడు, జీవుడు జన్మ తీసుకుంటాడు. అంటే తాను చేసినటువంటి కర్మలే తన జన్మకు కారణం. కారణం ఏమిటి? ఇక్కడ పంచభౌతిక శరీరం, పంచభూతాలే కారణం జీవుడి జన్మకు. మన శరీరం పంచభూతాలకు చేయబడింది. ఇక్కడ మనం ఒక ఆకారంలో కూర్చున్నామంటే పంచభూతాల కలయిక ఇది. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి ఇవన్నీ కూడా పంచభూతాలు. వాటి యొక్క కలయికే ఈ శరీరం. కానీ పరమాత్ముడు భగవంతుడు అవతారం తీసుకుంటే దానికి కారణం పంచభూతాలు కాదు. మరి ఏ కారణం అని ఉంటుంది అంటే, ఆయన అవతారానికి కారణం మాయ. మాయ శక్తి వలన ఆయన లీలగా, క్రీడగా ఈ అవతారాన్ని తీసుకున్నాడు అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. నిన్న చెప్పాను అందుకని, మనకు శ్రద్ధ కావాలి, శాస్త్రం మీద నమ్మకం కావాలి. శ్రద్ధ నమ్మకం ఉన్నప్పుడు మనకు ఇది బోధపడుతుంది. కారణం అనేది మాయ. భగవంతుడి అవతారానికి కారణం మాయ. మన జన్మకు కారణం మన యొక్క అజ్ఞానం, మన చేసిన కర్మ. ఇది మొదటి విషయం, అవతార రహస్యాన్ని. రెండో విషయం ఏమిటంటే స్వరూపం. ఆయన స్వరూపం ఏమిటి, మన స్వరూపం ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఆయన ముక్త స్వరూపం, మనం బద్ధస్వరూపం. జీవుడు అనేవాడు తన అజ్ఞానం వలన బంధింపబడుతున్నాడు. ఆ బంధనంలో మళ్ళీ కర్మలు చేస్తూ ఉన్నాడు. మళ్ళీ కర్మల వలన మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటాడు. ఇది బంధం అండి. మన యొక్క ప్రయత్నం లేకుండానే మనం నిస్సహాయంగా జన్మ తీసుకుంటాం. భగవంతుడు అలా కాదు. ఆయన ముక్త స్వరూపుడు. ఆయన ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అవతారం తీసుకుంటాడు. కనుక ఆయనకి మన జన్మ అనం. జన్మాష్టమి అంటుంటాం కానీ ఆయన గర్భావాసం చేయడం, 10 నెలలు ఉండడం అనేది మనకు పురాణాల్లో చెప్పబడింది. ఆ యొక్క అవతారం ఆ గర్భంలో ప్రవేశించినట్టుగా, అంతేకాని మనలాగా ఆయన తల్లి గర్భంలో 10 నిమిషాలు ఉండడం, 10 నెలలు కష్టపడడం ఉండదు. అది ఆయన స్వరూపం, ముక్త స్వరూపం. అంది బద్ధస్వరూపం. ఈ బంధం నుంచి బయటపడడాని కోసం మనం మళ్ళీ ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని పొంది, ఈ జన్మ రాహిత్యాన్ని పొందితే తప్ప మనకు ముక్తి లేదు. కానీ ఆయన అటువంటి స్థితిని పొందాల్సిన అవసరం లేదు. ఆయన జ్ఞానిగానే పుడతాడు, జ్ఞానిగానే ఉంటాడు. మళ్ళీ అవతారాన్ని చాలించి స్వర్గానికి వెళ్ళిపోతాడు. మళ్ళీ అవతారం తీసుకొని మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాడు. మరి ప్రయోజనం ఏమిటి అంటే, శిష్యులను రక్షించడం కోసం, దుష్టులను శిక్షించడం కోసం అవతారం తీసుకుంటాడు. ఆయన అవతారం యొక్క ప్రయోజనం అది. దయ కరుణ వలన ఈ మానవులకు ఈ యొక్క భక్తిని, వాళ్ళ ధర్మ మార్గంలో ఉంచడం కోసం, ధర్మం తరిగిపోయినప్పుడు ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించడం కోసం ఆయన అవతారం తీసుకుంటాడు. రామావతారం కావచ్చు, కృష్ణావతారం కావచ్చు, ఈ అవతారాలను ఆయన మనకు దర్శనమిస్తూ ఉంటాడు. అనేక అవతారాలు, దశావతారాలు మనకు తెలుసు.
అదైతే ప్రయోజనం ఏమిటి అంటే, మానవుడి యొక్క జన్మకి ప్రయోజనం ఏమిటి అంటే, మనం చేసిన కర్మలన్నీ కరిగిపోతాయి. మనం జన్మ తీసుకున్నప్పుడు మనకు సుఖ దుఃఖాలు వస్తాయి. ఆ సుఖ దుఃఖాలన్నీ కూడా కరిగిపోవాలి అంటే మనం జన్మ తీసుకోవాలి. ఆ చేసినటువంటి కర్మలన్నీ కూడా ఒక్కొక్కటి అనుభవించాలి. అనుభవించిన తర్వాత తరిగిపోవాలి. మళ్ళీ ప్రతి ఫ్రెష్గా కర్మలు చేస్తే మళ్ళీ జన్మ వస్తుంది. కనుక మనిషి జన్మ ప్రయోజనం ఏమిటంటే, ఆ మనిషి యొక్క ఆ వ్యక్తి యొక్క కర్మను తొలగిపోవడం కోసం. ఎగ్జాషన్ ఆఫ్ పుణ్య పాప కర్మ. కళలో కూడా మన సుఖ దుఃఖాలు అనుభవిస్తుంటాం. మన కర్మల్ని మనం పూర్తి చేసుకుంటూ ఉంటాం, తరిగించుకుంటూ ఉంటాం కళలో కూడా. అందుకని కళలో కూడా కొన్ని ఇష్టమైనటువంటి సుఖాన్ని ఇచ్చే కళలు వస్తాయి, కొన్ని దుఃఖాన్ని ఇచ్చే కళలు వస్తాయి. అక్కడ కూడా అంతే. కనుక మనిషి తను జీవితం జన్మ తీసుకున్న తర్వాత తాను బద్ధుడై ఉంటాడు. ఆ బద్ధుడైన వాడు జీవును బట్టి నీ జన్మ నుంచి బయటపడాలంటే ఒక్కటే మార్గం, దానికి అధ్యాత్మ విద్య అంటారు. పరమాత్ముడు ధర్మరక్షణ కోసం అవతారం తీసుకుంటాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీకు తెలుస్తుంది. ఒక వ్యక్తి బావిలో పడతాడు, తెలియకుండా నిస్సహాయంగా పడతాడు బావిలో. బావిలో పడ్డప్పుడు నన్ను రక్షించమండి అని పడుతాడు. కానీ మరొక వ్యక్తి ఆ మనిషిని రక్షించడానికి బావిలో దిగుతాడు. బావిలో దిగిన వాడికి పడిన వాడికి తేడా ఉందా లేదా? బావిలో పడినవాడు నిస్సహాయం, బావిలో దిగినవాడు తన ప్రయత్నంతో దిగుతాడు. భగవంతుడు అట్లా అన్నమాట. అవతారం అంటే తాను ఆ యొక్క జీవుని రక్షించడం కోసం, ఆ జీవుని పరిరక్షించడం కోసం దిగుతాడు అవతార రూపంలో. మన జీవుని జన్మలన్నీ కూడా బావిలో పడిన వాడికి సమానం. ఆయన అవతారం ఎన్నో దిగిన వాడికి సమానం. చేయిస్తాడు దిగిన వాడు పైనుంచి అవతరించిన వాడు దిగడం అన్నమాట. ఆ క్రిందికి దిగిన వాడు లోపల ఉన్న వ్యక్తికి ఆశ్రయించి చేయించి సహాయం చేస్తాడు. ఇప్పుడు ఇద్దరు బావిలోనే ఉన్నారు. ఇద్దరు బావిలో ఉన్నప్పటికీ కూడా ఒక ఆయన పడ్డాడు, ఒక ఆయన దిగాడు. అందుకని మనకు ఆ తేడా తెలిస్తే అదేవిధంగా అవతారం అనేది జన్మ అనేది కానీ మనకు తెలుస్తుంది. ఇది అవతార రహస్యం. ఎప్పుడెప్పుడు ఈ యొక్క వేదాలు చెప్పినటువంటి తన విద్యను ఎప్పుడైతే మర్చిపోతూ ఉంటారో అప్పుడప్పుడు ఆయన అవతారం తీసుకొని మళ్ళీ అదే చెప్తూ ఉంటాడు. పరమాత్ముడు బోధిస్తూ ఉంటాడు. ఉద్ధవుడికి బోధించాడు, అర్జునుడికి బోధించాడు. ఉద్ధవుడికి చెప్పిందేమో లాస్ట్ మెసేజ్, అర్జునుడికి చెప్పిందేమో ఫస్ట్ మెసేజ్. ఈ రెండు మెసేజ్లు మనం కనుక గ్రహిస్తే మన జీవితం కూడా పరమార్థాన్ని మనం పొందిన వాళ్ళం అవుతాం, ప్రయోజనాన్ని పొందిన వాళ్ళం అవుతాం. ఈ విద్య వింటూ ఉంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది మనకు మొదట. అర్జునుడు అడుగుతాడు, కృష్ణుడు అడుగుతాడు, రాగద్వేషాలు లేకుండా ఉండాలి అని అంటాడు. చాలా కష్టం కాదండి అంటాం మనం. ఏది కష్టం కాదు ఈ ప్రపంచంలో? ఈ ప్రపంచంలో అన్నీ కష్టం. కనుక కష్టం కాదండి ఏది లేదు. ఏదైనా కష్ట సాధ్యమైనది సాధించడానికి ప్రయత్నం చేసేవాడే మనిషి. ఆ మనిషి మనీషి అవుతాడు. కనుక మనీషి కావాలి, జ్ఞాని కావాలి అంటే మన శాస్త్రాలు చెప్పేటటువంటి విషయాన్ని మన గురువుల ద్వారా తెలుసుకోవాలి. కనుక మనం ఆధునిక విద్య చదువుతున్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక విద్యను మర్చిపోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క ఆధునిక విద్య, మనం చదివే విద్యలన్నీ కూడా ఇవన్నీ పొట్టకుంటే విద్యలు, పొట్ట గడుపుకోవడానికి చదివే విద్యలు ఇవన్నీ కూడా. ముండకోపనిషత్తు భాషలో చెప్పాలి అంటే అపరా విద్యలు. ఈ అపరా విద్యల వల్ల మనిషికి సుఖశాంతి దొరకదు, తృప్తి దొరకదు. అది లభించేది ఒక పరా విద్యలో. ఆ పరావిద్యని మనిషి మాత్రమే, మానవుడు మాత్రమే పొందగలరు. అటువంటి దానికి మనం
కొంచెం సమయాన్ని ఇచ్చి మన మనస్సుని దాని మీద పెడితే అది మనకిచ్చే ఫలం ఎంతో ఉన్నతమైన ఫలం. కాంచి పరమాచార్య అంటుంటారు, ప్రతి మనిషి 10 గంటల నుంచి సాయంత్రం, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు నీ జీవన ఉపాధి కోసం నువ్వు పనిచేయి. 10 గంటల ముందు 5 గంటల తర్వాత నీకు జీవన సాఫల్యాన్ని పొందడానికి మరొక మార్గం ఉంది. దైవభక్తి, అనుష్ఠానం, పూజ, జప, తప, ధ్యానం, పారాయణం ఇవన్నీ ముగించాలి ఉదయం 10 గంటలలో. మరలా సాయంత్రం 5 తర్వాత ఇంటికి వచ్చి తర్వాత కూడా మళ్ళీ ధ్యానం, జపం, తపం, భగవదారాధన, సత్సంగం అవి చేయాలి అని చెప్తుంటారు పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. కనుక అటువంటి జీవన విధానం మనం కోల్పోయినప్పుడు, ఆఫీస్కి వెళ్ళాలంటే 6 గంటలకే బయలుదేరుతారు, ఎందుకంటే 2 గంటలు ప్రయాణం చేస్తే కానీ ఆఫీస్కి వెళ్ళలేదు. కనుక 6 గంటలు బయలుదేరితే 9:30 ఆ టైంకి వెళ్తారు. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికీ రాత్రికి 9:10 అవుతుంది. ఇప్పుడు జీవన సరళి ఉద్యోగరీత్యా మనుషులు అంత శ్రమ చేయవలసి వస్తుంది. అనుష్ఠానానికి సమయం లేదు, గాయత్రి చేయడానికి సమయం లేదు, ధ్యానం చేయడానికి సమయం లేదు, కనీసం పారాయణం చేయడానికి, భగవద్గీత చదవడానికి. అందుకని సిటీస్లో ఈ యజ్ఞాలు పెడితే యజ్ఞానికి వచ్చిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. చిన్న చిన్న టౌన్స్లో పెట్టినా కనీసం వస్తారు. ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ఇంటికి వచ్చి ఆఫీస్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళడానికి అయ్యే పని కాదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? మరి వీళ్ళకి అందాలా లేదా? మాకు ఇంకా టీవీలతోనే సరే అండి, లేదా మాకు ఇంటర్నెట్తోనే సరే, అది కూడా చూసే టైం ఎక్కడ ఉంది? సాటర్డే సండే, సాటర్డే సండే కుటుంబ బాధ్యతలు కొన్ని కొన్ని బండి పెట్టుకుంటాం, అవన్నీ ఉంటాయి లిస్ట్ అనమాట. ఈ సాటర్డే ఏం చేయాలి, సండే ఏం చేయాలి? కనుక పట్టణ వాసులకి చాలా చాలా కష్టం. ఇంకా ఇప్పుడు మరి హైదరాబాద్ విషయం చూడండి, ఎంత ట్రాఫిక్. ఈ ట్రాఫిక్లో ఆఫీసు అవి చూసుకొని రావడం కష్టం. ఓన్లీ రిటైర్ అయిన వాళ్ళు వస్తారంటే రిటైర్ అయిన వాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం బయటికి రావడానికి భయపడతారు వయసు అయిన తర్వాత. చిన్నపిల్లలు అంటారా, స్కూల్కి వెళ్ళా కాలేజీకి వెళ్ళే వాళ్ళు చదువు ట్యూషన్ సరిపో. మరి ఇప్పుడు ఎవరికి విద్య తెలుసుకునేది తెలుసుకునేది మరి వీళ్ళందరికీ అవసరం లేదా అని అంటే, మనం అటువంటి ఉద్యోగాలను ఎదుర్కోవాలి. 10 తర్వాత 5 ముందు మనకు ఎక్కడ ఉపాధి దొరుకుతుందో అది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అది మన డెసిషన్, దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నాకు ఇది ప్రైమరీ నా జీవనం. సమయాన్ని తీసుకోవాలి మనం. ఎందుకు ఒకటి కింద అంత ఛాయకే చేయాలి? 10 నుంచి 5 దాకా చేస్తే సరిపోదు, ఎంత వస్తే అంత తీసుకుంటా జీవితం అనుకుంటే సరిపోదు. కానీ అట్లా అనుకోవడం లేదు కదా మనం. మనిషిలో ఆ తృప్తి రాకపోతే జీవితం అంతా కూడా ఈ జీవన ఉపాధికే ఖర్చు పెడతాడు మనిషి. అందుకే శంకరాచార్య వారు అంటారు, బాలస్థావత్ క్రీడాసక్త, తరుణస్థావత్ తరుణీసక్త, వృద్ధస్థావత్ చింతాసక్త, పరే బ్రహ్మణి కోపీన సక్త అన్న. పరబ్రహ్మాన్ని అనుకునేవాడు, అది పొందాలని కోరుకునేవాడు లేరు. ఈ విధంగా జీవితం అంతా జరిగిపోతున్నది అని భజనలో చెప్తారు. ఇంతవరకు చెప్పిన తర్వాత ఇప్పుడు కృష్ణ పరమాత్మ 6వ శ్లోకంలో ఏం చెప్పబోతున్నారో మనం చదువుతాం. ఇప్పుడు అవతార రహస్యం గురించి పూర్తి చేశాం. తర్వాత జ్ఞానయోగానికి పునాది చేస్తున్నారు. ఈ యొక్క 4వ అధ్యాయంలో జ్ఞానయోగము, జ్ఞానయోగ ఫలం, అవతార రహస్యం తర్వాత ఈ 2 విషయాలు చెప్పబడినాయి. ఇప్పుడు తన స్వరూపం ఏమిటి అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. 6వ శ్లోకంలో చదువుతాం, చాలా ముఖ్యమైన శ్లోకం. పుస్తకాలు అందరి దగ్గర ఉన్నాయనుకుంటాను, పెద్దగా చదవండి. అక్కడ జగన్నాథుడు వినపడాలి ఊళ్ళో మనం చదివితే. 6వ శ్లోకం. అజోపి సన్నం వ్యయాత్మా
నేను ఎలా జన్మ తీసుకున్నానో తెలుసా అర్జున, నా స్వరూపం ఏమిటో తెలుసా? వారి మాటల్లోనే వినండి కృష్ణ పరమాత్మ మాటలు. అజహ అపి సన్ అవ్యయాత్మ, వ్యయం లేనటువంటి ఆత్మస్వరూపాన్ని నేను తరిగిపోయినప్పటికీ కూడా నాకు జనన మరణాలు లేనటువంటి హెచ్చు తగ్గులు లేవు నా జీవితంలో. అవ్యయాత్మ అంటే అక్షీయ, క్షీణత లేదు నాకు. అటువంటి స్వరూపం నాశరహితం, మరణం లేనటువంటి అవ్యయ ఆత్మ. అజహాసన్ అంటే జన్మ లేనప్పటికీ, జన్మరహిత అపి సన్, జన్మ లేదు నాకు కనుక నేను అవ్యయ ఆత్మని. కానీ ఏం చేస్తాను? ప్రకృతి స్వామనిష్టాయ, ప్రకృతిని నా అభిమంలో ఉన్న ప్రకృతిని దానికి తీసుకొని సంభావాన్ని నేను అవతారం తీసుకుంటాను అంటే దేహాన్ని ధరిస్తాను అని అర్థం. సంభావాన్ని అంటే దేహాన్ని ధరిస్తాను. ఎలా? సర్వభూతానాం ఈశ్వర ఆసన్, అన్ని జీవరాశుల్ని ఈశ్వర నేనే నియామకుణ్ణి, నియమించేవాడు, వాడిని నియంత్రించేవాడిని నేనే. సర్వభూతానం 84,000,000,000 జీవరాశులన్నింటినీ కూడా నియంత్రించేవాడిని నేనే. అటువంటి నా స్వరూపం ఆత్మమాయ, ఆత్మ అంటే నా యొక్క మాయ చేత, ప్రకృతి శక్తి చేత అధిష్టాయ అంటే వశీకృతం చేసుకొని దాన్ని నా యొక్క ఆధీనంలో ఉంచుకొని ప్రకృతి స్వాం అధిష్టాయ సంభవ, నా యొక్క ప్రకృతిని స్వాధీనంలో ఉంచుకొని అంటే విక్షేప శక్తి ద్వారా త్రిగుణాత్మకమైనటువంటి మాయాశక్తిని ఉపయోగించి నేను శరీరాన్ని ధరిస్తాను. అందుకనే ఆయనకి మాయా వేషధారి ఉంటారు, మాయా మానుష వేషధారి అని పేరు. కనుక మనము ఈ శాస్త్రంలో చెప్పిన విషయాన్ని తెలుసుకోవడానికి చాలా 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 ఎదగాలి. మొదట మనకి ఏమి అర్థం కాదు, అర్థమైనట్టు ఉంటుంది, అర్థం కాదు. కొన్ని అర్థమైనా కూడా ఇంకా సందేహాలు ఉంటూనే ఉంటాయి. ఓర్పుగా వింటూ ఉంటే మనకు అది బోధపడుతుంది. తర్వాత చెప్తున్నాను, ఎప్పుడు నేను అవతరిస్తాను అని చెప్తున్నాను, ఏ సమయంలో నేను అవతారం తీసుకుంటాను, ఇవి చాలా పాపులర్ శ్లోకాస్. ఘంటసాల గారి నుంచి గుర్తుకొస్తారు, భగవద్గీత అంటే ఘంటసాల గారు గుర్తుకొస్తారు. ఘంటసాల గారు గుర్తుకొస్తే పర్వాలేదు, మరి ఇంకొకరు గుర్తుకొస్తుంది, మీకు చెప్పక్కర్లేదు. అది దురదృష్టం, ఆంధ్రప్రదేశ్లో మరి అది చెప్పమంటారు. కొంతమంది తెలియని వాళ్ళ కోసం చెప్పాలి, ఎవరైనా మరణించినప్పుడు పెట్టారు ఘంటసాల గారి రికార్డు. మరణించినప్పుడు పెట్టేది కాదండి, అలాంటి అలవాటు మానుకోవాలి ఆంధ్రాలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే. ఎందుకంటే ఒక శ్లోకం, నజాయితే మయ్యతేవా కదాచిత నష్టం, ఆ పెట్టేవాళ్ళకి భగవద్గీత అంటే తెలియదు, భగవద్గీతలో ఏం చెప్పబడిందో తెలియదు. అసలు నజాయితే మయ్యతే అనేది దేనికి చెప్పారు? మనిషికి మరణం లేదు, జననం లేదు అన్నాడు, ఆత్మస్వరూపాన్ని అన్నాడు. కానీ దేహం మరణిస్తుంది కదండి, దేహం మరణించినప్పుడు మరణం లేదు అని చెప్పి ఆ గీతా శ్లోకం పెట్టాల్సిన అవసరం ఏంటి? పంచభౌతిక శరీరం, పంచభౌతిక శరీరం పంచభూతాల ద్వారా వచ్చినది, పంచభూతాల్లో కలిసిపోతుంది ఎప్పటికే. కనుక ఆ పెట్టేవాళ్ళకి అసలు ఆత్మ అంటే ఏమిటో తెలియదు, సూక్ష్మ శరీరమే తెలియదు, ఆత్మే తెలుస్తుంది. ఇలా పెట్టడం వల్ల ఏమైందంటే చాలామంది భగవద్గీత అంటే భయపడుతున్నారు. మనం మంచిగా అనుకుంటూ చేస్తారు, వీళ్ళు భగవద్గీత అనగానే మరణ శయ్య గుర్తుకొస్తుంది, మరణం గుర్తుకొస్తుంది. ఎవరన్నీ వింటారు భగవద్గీత, వీళ్ళకి ఎవరి ఇచ్చారు ఈ సలహా మనకు తెలియదు. భగవద్గీత అనేది మనిషి మరణించినప్పుడు పెట్టాల్సిన పని లేదు, అది ఎవరి పూర్తి చదువుతారని వాళ్ళకి ఒక శ్లోకం చదవడం కూడా రాదు, ఆయన రికార్డే పెడతారు.
అది చాలా తప్పు. అలా పెట్టాల్సిన అవసరం లేదు. ఈ శ్లోకాలు విష్ణు సహస్రనామాలు ఇవన్నీ పెట్టాలి. శరీరం చనిపోయిన తర్వాత ఆ శరీరం అనేది స్థూల శరీరం. స్థూల శరీరం చనిపోయినప్పుడు ఇట్లాంటివన్నీ పెట్టాల్సిన పని లేదు. చిన్న పిల్లల మనసులో ఏమి ఏర్పడుతుంది, అజ్ఞానుల మనసులో ఏ భావం వస్తుంది వీటి మీద. కనుక అటువంటి ఆచారాన్ని మనం రూపం ఆపాలి. అలాంటి ఆచారం ఉండకూడదు. అది ఇక్కడే ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఎక్కడా లేదు తెలంగాణ. ఎవరైనా అట్లాంటి చోట జరుగుతూ ఉంటే వాళ్ళకి సలహా ఇవ్వండి, ఇలా చేయకండి, భగవద్గీత అనేది ఆ సమయంలో పెట్టాల్సిన అవసరం లేదు. అలా పెట్టడం వలన ఎన్ని దుష్పరిణామాలు వస్తాయో తర్వాత వాళ్ళకి అది గ్రహించాలి మనిషి. కనుక మన శాస్త్రాన్ని మనం ఏ విధంగా చూడాలనేటువంటి భావన కూడా పోయింది మనిషిలో. అలా పోయినప్పుడు నష్టపోయేది ఎవరంటే మనమే కదా. మనిషిని మనిషిగా చేయడానికి, సూక్ష్మ బుద్ధి పెంచడానికి శాస్త్రం తోడ్పడుతుంది. కానీ మనిషి యొక్క బుద్ధి చాలా బ్లైండ్ అయిపోతుంది. బ్లైండ్ అంటే ఏమిటి, సూక్ష్మత పోతున్నది. అంటే గ్రాస్ లెవెల్లో ఉంటున్నాడు మనిషి, స్కిన్ డీప్ లెవెల్ అంటారు. ఇక అంతకంటే పోదు మనిషి బుద్ధి. అలా అయిపోతున్నాడు మనిషి. ఎప్పుడైతే అనుష్ఠానం ఆచారం అన్నీ పోతాయో, ఒక కర్మశిక్షణ జీవితం మన ఆగమ శాస్త్రాలు చెప్పినటువంటి పద్ధతులు లేకపోతాయో మనిషిలో, మనిషి చాలా తేలికగా ఉండి సాధనాలు తీసుకుంటాడు. ఈ రెలిజియన్లో ఈ దేవుడు, ఈ అనుష్ఠానాలు, ఈ పూజలు, ఈ స్నానాలు నాకు వద్దు, ఏదో అట్లా పెట్టి అని నమస్కారం చేసి ఈ హోమాలు, ఈ పూజలు, యజ్ఞాలు ఎవరికి కావాలండి, మాకైతే ఇంకొక దేవుడు ఉన్నాడు హాయిగా ఊరికట్ట నమస్కారం చేసి వస్తే చాలు, ఏం చేయక్కర్లేదు అని అనుకుంటుంటారు వాడు. అసలు మన రెలిజియన్లో, మన మతంలో ఈ ఎన్ని ఆచారాలు ఎందుకు పెట్టారంటే, మనిషిని ఒక సంస్కారవంతుని చేయడం కోసం పెట్టారు. మనిషికి ఈ యొక్క శరీర అభిమానం నుంచి దాటిపోవాలి, మన అభిమానం నుంచి దాటిపోవాలి, ఈ స్వార్థం నుంచి బయటపడాలి. కనుక మనిషి శరీర అభిమానం ఎప్పుడు కూడా పుడుతూనే శరీర అభిమానం. ఈ శరీర అభిమానం అంత తేలిగ్గా పోదు మనిషికి. అందుకని వ్రతాలు నోములన్నీ పెట్టారు. అలా చేయగా నీలో ఒక సంస్కారం వచ్చి ఒక రోజుకి నువ్వు వైరాగ్యం, జ్ఞానం, యోగ్యతను పొందుతామని చెప్పి పెట్టారు అది. అంతేగాని హిందూ మతంలో ఇన్ని రకాలున్నాయి, ఇన్ని ఆచారాలు ఉన్నాయి, ఇన్ని ఒక నిష్టలు, ఇన్ని ఇవన్నీ పెట్టడం ఎందరికి ఇష్టం లేదు అనుకుంటున్నారు. అది ఎందుకు పెట్టారు, చేయకపోవడం వల్ల ఇప్పుడు ఇంకా మనుషులు శరీర అభిమానం అంతగా ఎక్కువైపోయింది ఇప్పుడు. అందుకే బ్యూటీ పార్లర్, స్పాలు ఎక్కువైపోతున్నాయి, జిమ్లు ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి. అందుకని కాస్మెటాలజీ వచ్చేసింది ఇప్పుడు. తర్వాత ఈ యొక్క స్కిన్ గ్రాఫ్టింగ్ ఏమిటి, ప్రతి పాటను గ్రాఫ్టింగ్ చేయించుకోవడం, ఇవన్నీ చూస్తుంటే దీన్ని మనకు ప్రతీకంగా కనపడుతుంది. ఏంటంటే శరీర అభిమానం మనిషిలో. ఈ నెయిల్ టు హెయిర్ అంటారు చూడండి, నెయిల్ కేర్, హెయిర్ కేర్, పన్ను కేర్, స్కిన్ కేర్, ఈ కేర్లోనే సరిపోతాం మనిషి. అంతకంటే మనిషి ఆలోచించదు. ఎప్పుడైతే రిలీజియన్ ఉండదో, అనుష్ఠానం ఆచారాలు వ్రతాలు నోములు ఉండవు మనిషిలో, ఈ యొక్క పంచభూతాలను చేయబడి ఈ శరీరం కోసమే తపిస్తూ ఉంటాడు మనిషి. శాస్త్రం అంటుంది ఈ పంచభూతాల శరీరం ఒక సాధన, దీన్ని ఎందుకురా ఇంత పాపరికి చేస్తాం, ప్యాంపరింగ్, ఎన్ని సోపులు, ఎన్ని ఆయిల్స్, ఎన్ని రకాలైనటువంటి పోషక ద్రవ్యాలు ఇవన్నీ మనం చేసుకుంటున్నాము శరీరానికి. ఇది మన భాండాగా వాకింగ్ టాయిలెట్ అండి విషయం తెలుసుకోవాలి. వైరాగ్యం రావాలంటే దీని మీద అభిమానం తెచ్చుకుంటే వైరాగ్యం ఎట్లా వస్తుంది, దోష దర్శనం అంట. ప్రబోధ కుసుమాకరంలో ఆయన దేహ నింద చేస్తారు. ఈ దేహం అనే దాని మీద అభిమానం పెంచుకోవాలి, అది ఒక సాధన, దాని నుంచి దాటి బయటికి రావాలి. లేకపోతే నీకు మరణ భయం ఏర్పడుతుంది, ముసలితన భయం ఇంకా ఏమవుతుంది. అసలు ఈ శరీరం అనేటువంటిది చాలా తుచ్చం, మన భాండాగా రకరకాలైన వ్యాధులతో కూడినటువంటిది, ముసలితనం, వ్యాధి అనేటువంటివి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాయి ఈ శరీరాన్ని. ఈ శరీరం అనే పడవ పగిలిపోయే ముందే నువ్వు ఈ యొక్క సంసార సముద్రాన్ని దాటాలి అని చెప్తుంది శాస్త్రం. మహతా పుణ్యపణ్యే ప్రీతేనే కాయ నమస్తయా,
పారం దుఃఖోదే గంధం యావన్న విద్యతే అట. మహతా పుణ్యపణి అట, ఎంతో పుణ్యం చేసుకొని నువ్వు ఈ యొక్క శరీరాన్ని సంపాదించుకున్నావు. క్రీతేయం కాయనం స్వయ, నీ చేత ఈ శరీరం అనే పడవ కొనుక్కోబడింది, పుణ్యాన్ని ఇచ్చి కొనుక్కున్నావు. అటువంటి శరీరం నీ చేయడానికి పారం దుఃఖ ఉదలే గంధం, ఈ దుఃఖం అనే సాగరాన్ని దాటడం కోసం ఈ పడవని ఇవ్వబడింది. కనుక ఈ పడవ పైకి పోయే లోపలే ఈ దుఃఖం అనే సాగరాన్ని దాటి అవతలి ఒడ్డుకు చేరు అంటున్నాడు. తెలియగలవాడు వివేకవంతుడు మోక్షార్థి విమోక్షము చేరతాడు ఈ శరీరాన్ని సాధనాన్ని ఉపయోగించుకొని. అది దానికోసం భక్తి కావాలి. ఆ భక్తి ఉన్నప్పుడు ఈ శరీర అభిమానం తగ్గుతుంది. మనకి శరీర అభిమానం విపరీతంగా పెరుగుతున్నది ఈ రోజుల్లో. మనుషులకి విపరీతంగా శరీర అభిమానం పెరగడం వల్ల ఇంత భయం ఏర్పడుతుంది మనుషులు. వెనకటి రోజుల్లో మన వాళ్ళు భయపడేవాళ్ళు కాదు. ఇప్పుడంటే మాస్టర్ చెక్అప్ డాక్టరు పక్కనే ఉంటారు, ఫ్యామిలీ డాక్టర్, డాక్టర్ 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 అంటూ ఉంటారు. ఆ రోజుల్లో డాక్టర్ మీ శరీర అభిమానం అంత ఉండేది కాదు మన వాళ్ళకి. ఆధునిక కాలం వచ్చే కొద్దీ కూడా ఇది పరమ సత్యం అండి. ఏ కాలంలో అయినా శరీర సత్యం, శరీర తత్వం అది మారదు. కనుక దాన్ని ఎంతవరకు మనం ఉపయోగించుకోవాలి, దేని కొరకు అనేది తెలుసుకోవాలి. అందుకని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నేను ప్రకృతిని అధిష్టానం అంటే నా యొక్క ప్రకృతిని ఉపయోగించి నేను ఈ యొక్క అవతారాన్ని తీసుకుంటున్నాను అని చెప్పాను. అలా చెప్పిన తర్వాత ఎప్పుడు తీసుకుంటాను అని చెప్తున్నారు. 7వ శ్లోకంలో చదువుతాం. ఏమిటి ఈ అవతారం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే, నేను ముందే చెప్పేశాను మీకు రాబోయే శ్లోకాలని. ఇప్పుడు మనం ఆ శ్లోకం చదువుతున్నాం. అవతార ప్రయోజనం ఎందుకు భగవంతుడు అవతారం తీసుకోవాలి అంటే, యదా యదా కర్మస్య గ్లానిహి భవతి. గ్లానిహి అంటే హాని, తగ్గిపోవడం, క్షీణించిపోవడం, నశించడానికి సిద్ధంగా ఉండడం, అది గ్లాని అంటారు. దేనికి గ్లాని అంటే ధర్మస్య, ధర్మం ఎప్పుడైతే జ్ఞానిని పొందుతుందో అటువంటి సమయంలో, ఆ సమయంలో యదా యదా ఎప్పుడెప్పుడైతే ధర్మస్య గ్లానిహి భవతి తదా తదా అప్పుడప్పుడు ఆ సమయంలో నేను అధర్మస్య అభ్యుత్థానం భవతి. ధర్మస్య గ్లానిహి భవతి అధర్మస్య అభ్యుత్థానం. అధర్మం పెరుగుతుంది, అరాచకం పెరుగుతుంది, హింస పెరుగుతుంది. పూజించబడేవాడు పూజింపబడకపోవడం, పూజింపకూడని వాడిని పూజించడం పెరుగుతూ ఉంటుంది. పూజలు అర్హుడు కాని వాడిని పూజిస్తూ ఉంటారు మనుషులు. అది అధర్మం పెరగడం అంటే. అధర్మం పెరగడం అంటే ఏమిటండి, ఎట్లా ఉంటుంది అంటే, అక్రమం చేసేవాళ్ళు రాణిస్తూ ఉంటారు, అన్యాయం చేసేవాళ్ళు పెరుగుతూ ఉంటారు, వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, దుర్మార్గులు పెరుగుతూ ఉంటారు. 2G స్కామ్లు 3G స్కామ్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కుంభకోణాలు అనుకుంటారు చూసారు, అన్ని కుంభకోణాలు. ఆ కుంభకోణం వేరండి, వీడు చేసే కుంభకోణాలు ఏంటంటే పాలిటిక్స్. రకరకాలైనటువంటి అన్యాయం, అక్రమాలు, దుండగాలు చేస్తూ ఉంటారు సమాజంలో వాళ్ళు, ప్రజల్ని బాధ పెడుతూ ఉంటారు. ప్రతి చోట లంచం చూడండి, ప్రతి చోట మనిషి ఎంతటి స్థితికి దిగజారుతున్నాడు. కోర్టుకు వెళ్ళినా కూడా దర్శనంగా తిరిగి వస్తున్నాడు. మళ్ళీ ఎన్ని తప్పులు చేసినా కూడా అవమానం లేదు, తల దించుకోవడం లేదు, పైగా తల ఎత్తుకొని చక్కగా తిరుగుతున్నాడు. మంచి పనులు చేసేవాడు భయపడుతున్నాడు, చెడు పనులు చేసేవాడు తల ఎత్తుకొని తిరుగుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ సంఖ్య పెరిగిపోతున్నాయి. మనం అనుకుంటాం ఇప్పుడే కావాలండి మనకు కృష్ణుడు అవతారం తీసుకుని వస్తే బాగుండు అనుకుంటూ ఉంటారు. ఆయన ఎప్పుడు వస్తాడా ఎలా వస్తాడా ఆలోచించే బదులు ఆయన చెప్పిన దాన్ని మనం ఆచరించాలి. రాముడు జీవించినట్లుగా జీవించు, కృష్ణుడు చెప్పినట్లుగా ఆచరించు.
Live as Rama lived. Do as Krishna said. కృష్ణుడు చెప్పినట్టుగా మనం ఆచరించాలి. ఎలాగైతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చెప్పిన మాట వినాలని కోరుకుంటారు, మా అబ్బాయి అమ్మాయి నేను చెప్పిన మాట వినాలి, తల్లిదండ్రులు మార్గదర్శనం చేస్తూ ఉంటారు. ఆ పిల్లలు మంచి పిల్లలు అంటాం మనం. తల్లిదండ్రులు మాట వింటాడు, మా అబ్బాయి నా మాట వింటాడండి, మా అమ్మాయి నా మాట వింటుంది, నేను చెప్పినట్లే వాడిని ట్రస్ట్ చేసుకుంటారు, నేను చెప్పినట్లు కానీ వాడు మాట్లాడతారు, నేను చెప్పినట్టు. ఎందుకంటే తల్లిదండ్రులకు తెలుసు మంచి చెడు, పిల్లలకు తెలియదు. కనుక తల్లిదండ్రులు ఎట్లాగైతే పిల్లలు మనం చెప్పిన మాట వింటే వీళ్ళు తల్లిదండ్రులు గౌరవిస్తున్నారు, తల్లిదండ్రులండి వాళ్ళకి భక్తి శ్రద్ధలు ఉన్నాయి అని చెప్పి ఆ పిల్లలకు విలువ ఉంటుంది, తల్లిదండ్రులకు సంతోషం ఉంటుంది. అదేవిధంగా అందరికీ తండ్రి అయినటువంటి పరమాత్ముడు భగవంతుడు కృష్ణ పరమాత్మ ఆయన చెప్పిన వాక్యాలు ఆచరించడం మన కర్తవ్యమే కాదు. ఆలోచించండి, మన తల్లిదండ్రుల మాట వింటే మనం బాగుపడతాం కదా, మన తల్లిదండ్రులు చెప్పినట్టుగా మనం వింటే బాగుపడతాం, వినకపోతే చెడిపోతాం అని మనకు తెలుసు. అదేవిధంగా భగవంతుడు నువ్వు ఈ విధంగా జీవించు, ఈ విధంగా నీ జీవన సరళి ఉండాలి, ఇట్లా నీ ఆచరణ ఉండాలి అని చెప్పి ఆయన చెప్పాడు. ఆచరించడానికి కొంచెమైనా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం చేయడం వల్ల మన జీవితం ఎంతో శ్రేష్టంగా ఉన్నతంగా ఉంటుంది అని కదా కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆయన కోసం కాదు కదా, మరి అలా చెప్పినప్పుడు భగవంతుడికి ప్రీతిని పాత్రలను కావాలంటే మనం ఏం చేయాలి? తల్లిదండ్రులకి ప్రీతి పాత్రలను కావాలంటే ఏం చేస్తామండి? తల్లిదండ్రులకు ఇష్టమైనటువంటివి ఇవ్వడం, చెయ్యడం, ఆప్యాయతను పొందడం, మనం ఆప్యాయతను ఇవ్వడం ఇలా చేస్తాం. అదేవిధంగా మన కృష్ణ పరమాత్మకు చేయవలసింది మనం ఎంతో ఉన్నది. ఆయన ఎంత చెప్పి పెట్టాడు మనకి, మన నుంచి ఎంత ఆశిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. మన కృష్ణ పరమాత్మ భక్తులు అయింది, భగవంతుడు భక్తులు. కృష్ణ అంటే కృష్ణుడని కాదండి అర్థం, పరమాత్మ. ఈ కృష్ణ కాన్షియస్ వాళ్ళు ఏమంటారు, దీన్ని కృష్ణుడే చెప్పాడు అంటారు వాళ్ళు. వాళ్ళందరికీ రాముడిని కూడా తీసేశారు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటారు. చూడండి మీరు కృష్ణ కాన్షియస్కి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా కూడా రాముడినే తీసేశారు. అంటే రాముడు వేరు కృష్ణుడు వేరే, విష్ణువే కదా రామావతారం తీసుకున్నాడు, విష్ణువే కదా కృష్ణావతారం తీసుకున్నాడు. అందుకని ఇవన్నీ పబ్లిక్గా చెప్పాల్సిన అవసరం ఏర్పడుతున్నది. మనం ఎవరిని దూషించడం కాదు, ఎవరిని మనం దూషించాం, కానీ అవగాహనలో వాళ్ళకి ఈ యొక్క మన శాస్త్రాల మీద మన దేవుని అవతారాల మీద వాళ్ళకి దురభిప్రాయం దురవగాహన ఉన్నప్పుడు వాళ్ళని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. హరే రామ రామరామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేది కలి సంతరణోపనిషత్తులో వచ్చే మహామంత్రం. ఆ మహామంత్రాన్ని ఉపనిషత్తుల్లో వచ్చిన మంత్రాలను మనం అటు ఇటు అడ్జస్ట్ చేసే హక్కు మనకు లేదు. ఆ మంత్రాలలో ఏదైనా వ్యాకరణ దోషం ఉన్నా కూడా మనం టచ్ చేయడానికి వీల్లేదు. దాన్ని ఛాందస ప్రయోగం అంటారు. పెద్ద పెద్ద ఆచార్యులే వ్యాఖ్యానం రాసేటప్పుడు శంకరాచార్యులంతటి వారి ఈ మంత్రంలో ఈ యొక్క పదం వాడబడింది, ఇది ఛాందస ప్రయోగం, ఛందోబద్ధంగా చెప్పబడింది, వ్యాకరణ ప్రకారంగా దోషం ఉన్నప్పటికీ కూడా ఇది ఆర్ష ప్రయోగం అంటారు. చూడండి, ఆర్ష ప్రయోగం అంటే ఋషి ప్రయోగం, ఋషులు చేత ప్రయోగం చేయబడింది. నువ్వు నేను మార్చడానికి హక్కు లేదు. కలసంతరణోపనిషత్తులో చెప్పబడినటువంటి హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే అని రామను తీసేసి హరే కృష్ణ 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 హరే హరే అంతకంటే వినాశం మనకి లేదు దేశానికి, బాధ వేసుకుంది. ఎప్పుడైతే నువ్వు వేద మంత్రాల మీద ప్రయోగం చేయాలని ప్రయత్నం చేస్తావు దేశానికి అనిష్టమైన, దేశానికి అరిష్టం అంటే ఏమిటి, శాస్త్రం మీద ప్రమాణం మీద నమ్మకం లేకుండా పోవడం. కదిసంతరణోపనిషత్తు అనేటువంటిది వేదాలలో ఉన్నటువంటి ఒక ఉపనిషత్తు. ఆ మంత్రాన్ని తాకే హక్కు నీకు లేదు, ఆ మంత్రాన్ని అడ్జస్ట్ చేసే హక్కు నీకు లేదు,
నువ్వు ఎంత భక్తుడైనా కావచ్చు, ఉపనిషత్తుల్ని మనం ఏటు అటు ఇటు చేయకూడదు. అంటే రాముడు వేరు కృష్ణుడు వేరు అని చెప్పి నువ్వు డివైడ్ చేసేసావు. చూడండి ఎంత తప్పదు. కృష్ణ కృష్ణ హరే హరేని రావాలంటే మీకు రామరామ రావాలి. త్రేతాయుగం తర్వాత వచ్చింది ద్వాపర యుగం. మరి పురాణాలు చదివి అలా వాళ్ళు చెప్తున్నారా, పురాణాలు ఎందుకు చెప్తున్నారా, ఎలా చెప్తున్నారా తెలియదు. ఆ కృష్ణ కాన్షియస్ వాడు అదేమంటే కృష్ణుడు భక్తులు ఉంటారు కనుక చాలా మనం శాస్త్రం పద్ధతిగా చదవకపోతే ఎన్ని నష్టాలు వస్తాయి. కృష్ణుడు చెప్పాడు అంటారు వాడు ఈ భగవద్గీత. కృష్ణుడు అంటాడు నేను కృష్ణుని కాదు, మూఢాహ మానుషుడు తను నాశ్రితం ఇది అవజానంది అన్నాడు కృష్ణుడే. మూఢుడు నన్ను ఈ శరీరం కృష్ణుడిగా తీసుకుంటున్నాడని ఆయన చెప్పాడు. చూడండి కృష్ణ శరీరంగా నన్ను ఎవరైనా గ్రహిస్తే ఈ భగవద్గీత ద్వారా కృష్ణుడు శరీరం అని నన్ను చూస్తే వాడు మూఢుడు అన్నాడు ఆయన. మా న అవజానంది ఆ శ్లోకం చదివితే వాళ్ళు ఇట్లా కృష్ణుడే కృష్ణుడే అంటారు. ఒక ఆయన బాబు అయ్యప్ప భక్తుడు నా దగ్గరికి వచ్చి అడిగాడు, స్వామి గారు నేను ఇట్లా ఇంట్లోకి వెళుతూ ఉంటే నేను ఇంట్లోకి వెళుతూ ఉంటే నేను రోజు చూస్తున్నాడు, తర్వాత నేను లోపలికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని నేను కొంచెంసేపు మాట్లాడచ్చండి మీతో అన్నాడు. రండి మాట్లాడండి అన్నాడు. ఆ వ్యక్తి చెప్తున్నాడు నేను ఎందుకు చెప్తున్నాను కృష్ణ కాన్షియస్ గురించి అంటే ఇట్లాంటి రెండు మూడు కేసులు నా దగ్గరికి వచ్చినాయి కనుక మనుషులు అంత దురవగాహనను వాడు ప్రాబల్యంగా చేస్తున్నారనే దానికి నిదర్శనం. ఆ వ్యక్తి చెప్తున్నాడు నేను అయ్యప్ప భక్తుండే ఇలా ఒకరోజు కృష్ణ కాన్షియస్ ఆ సెంటర్కి వెళ్ళాను. అది వెళ్ళిన తర్వాత వాడు చెప్పింది ఏమంటే అయ్యప్పని మర్చిపోవాలి, నువ్వు అయ్యప్ప మీద ధ్యానం చేస్తే కృష్ణుడికి కోపం వస్తుంది కనుక నువ్వు అయ్యప్పని తెలుసుకోకూడదు కృష్ణుడినే తలుచుకోవాలన్న. అప్పుడు కృష్ణుడు జపం తీసుకున్నాడు, కృష్ణుడు జపిస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. అలా చేస్తూ చేస్తూ ఉంటే అయ్యప్పే గుర్తుకొస్తున్నాడు. అయ్యప్ప గుర్తుకొచ్చినప్పుడు భయం వేస్తున్నది. ఇప్పుడు అయ్యప్ప మర్చిపోలేకపోతున్నాడు, కృష్ణుని తెలుసుకోవాలి, మంత్రపరీక్ష తీసుకున్నాడు, ఏం చేయాలి. అలా చేసి చేసి మీరు ఆశ్చర్యపోతారు. ఆ భయంతో ఆ వ్యక్తి దాదాపు సైకిక్ అనమాట మెంటల్ వచ్చినంత పని అన్నది. లోపల ఒక ఉద్వేగం భయం అవన్నీ వచ్చి ఫిజికల్గా కూడా సిక్ అయిపోయినాడు అబ్బాయి. సిక్నెస్ వచ్చేసేసి భయం వచ్చేసి ఇప్పుడు నేనేం చేయమంటాను, ఇప్పుడు అయ్యప్పని మర్చిపోవాలంటారా, అయ్యప్పని మర్చిపోతే కృష్ణుడిని తలుచుకోవాలంటే అయ్యప్పని జ్ఞానం వస్తున్నాడు, అయ్యప్ప కోపం వస్తుందో కృష్ణుడి కోపం వస్తుందో అని ఇట్లాంటి అజ్ఞానాన్ని పాపం వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారంటే ఎంత తప్పు. చూడండి నువ్వు అయ్యప్పని తలుచుకున్నా కూడా నష్టం లేదని కదా చెప్పాలి. మనం ఏం చెప్తుంది హిందూ ధర్మం, హిందూ మతంలో మనం ఏం చెప్తున్నాం, నువ్వు ఏ రూపాలైనా తలుచుకో. పరమ దయానంద స్వామి ఆశ్రమానికి, పూజ్య స్వామి ఆశ్రమానికి ఎంతోమంది విదేశీయులు వస్తారండి. ప్రతి దేశాల నుంచి ఉంటారు ఆ ఆశ్రమంలో. వాళ్ళు అడుగుతారు కొంతమంది, స్వామీజీ మా పేరు మార్చుకోవాలనుకుంటున్నాము, ఏం పేరు పెడతారు మాకు, ఏదైనా పేరు పెట్టండి అని అడిగితే స్వామీజీ అంటారు మీరు పేరు మార్చుకోవాల్సిన పని లేదు, మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి, ఈ సత్యాన్ని ఉపనిషత్తుల్లో చెప్పిన సత్యాన్ని అర్థం చేసుకోవడమే కానీ మీరు ఏ పేరు పెట్టుకున్నా మాకేం నష్టం లేదు, పేరు మార్చుకోవడం ఏముంది, పేరు మార్చుకున్నంత మాత్రాన వచ్చేది ఏమీ లేదు అనేది వాళ్ళ పేరుతో వాళ్ళు ఉంటారండి ఆశ్రమం. అదేంటి జ్ఞానం, అది విద్య. అంతేకాని నీ పేరు నువ్వు మార్చేసుకో, నీ వేషం మార్చేసుకో అని కూడా అంటారు. వాళ్ళంతా వాళ్ళ ఆశ్రమంలో మన యొక్క ఆచారాన్ని తీసుకుంటారే తప్ప స్వామికి ఎప్పుడు చెప్పం, ఇంకా ఫ్రీడమ్ ఇస్తారు వాళ్ళకి. జ్ఞానం అయిన వాళ్ళు అట్లా చేస్తారు, అజ్ఞానం అయిన వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లాగే మనుషులకు బాధ పెట్టుకుంటారు. కృష్ణ పరమాత్మ చెప్పింది అజహా ఆపిస్తాను, నాకు పుట్టుక లేదు అసలు, నా ప్రకృతి వల్ల నేను కనపడతాను. దేనికోసం ఎప్పుడైతే ధర్మానికి నష్టం ఏర్పడుతుందో అధర్మం పెరుగుతుందో అప్పుడు నేను అవతరిస్తానని చెప్పారు. ఇదండి భగవద్గీత వాళ్ళు అర్థం చేసుకోవడం. చెప్పండి ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రజలలో కృష్ణ కాన్షియస్ వాళ్ళు చెప్పే భగవద్గీత కరెక్టా, లేకపోతే ఈ యొక్క అద్వైతం శంకరాచార్య వారి పుస్తకాలు చదివి చెప్పే ఈ యొక్క
భగవద్గీత కరెక్ట్ అని కన్ఫ్యూషన్ ప్రజలకి. ఆల్రెడీ మనం కన్ఫ్యూషన్లో ఉన్నాం, ఏం తెలియక ఇంకాస్త కన్ఫ్యూషన్ ఎక్కువ చేస్తున్నారు. కనుక మనం ఎవరు చెప్తున్నారు ఏది కరెక్ట్ అనేది తెలుసుకోకపోతే అన్నీ కరెక్ట్గానే అనిపిస్తాయి మనకు. వాళ్ళు కృష్ణుడే కదా నేను పూజిస్తున్నాను. పుస్తకాలు ప్రింట్ చేసి మళ్ళీ ఫ్రీగా ఇస్తారండి వాళ్ళు. శంకరాచార్యాన్ని దూషిస్తారు వాళ్ళు. శంకరాచార్యం వారు వాళ్ళని దూషిస్తారు. ఆయన చెప్పిన తప్పని కూడా దూషిస్తారు. అంత తెలిసినట్లుగా వస్తుంది. భగవద్గీత ట్రాన్స్లేషన్ చేసి పెద్ద పెద్ద పుస్తకాలు నీకు ఫ్రీగా వెంటబడి కూడా ఇస్తారు వాళ్ళు. కానీ లోపల ఉన్నదంతా కూడా ఉపనిషత్తులు చెప్పింది కాదు. అలా చెప్పడానికి సాహసిస్తున్నాను ఎందుకంటే తప్పు తప్పుగానే తెలిసి తెలుసుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం. ఈ ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి భగవద్గీతని ఎవరైనా తప్పుగా వక్రీకరిస్తే శంకరాచార్య వారు ఎంత కష్టపడి బుద్ధిజాన్ని జైనిజాన్ని వ్యతిరేకించారు. ఆయన పాషాణ మతాలన్నింటినీ కూడా ఆయన వ్యతిరేకించి ఆయన ధైర్యంగా నిలబడ్డారు. అద్వైతం అంటే అదండి, జ్ఞాని అయిన వాడు సత్యాన్ని తెలుసుకున్నవాడు ధైర్యంగా ఉంటాడు. ఆయన ఛాంపియన్, ఎంతమంది వచ్చినా సరే ఆయన నిలబడగలుగుతారు. ఎందుకంటే సత్యం ఆయన వైపున్నది, సత్యం ఆయన వైపున్నది. సాంఖ్యం ఏమిటి, యోగం ఏమిటి, న్యాయం ఏమిటి, మీమాంస, పూర్వమీమాంస అన్నిటినీ కూడా ఆయన బ్రహ్మసూత్రంలో వ్యతిరేకించారు, వ్యాసాచార్యంగా వ్యతిరేకించారు. కనుక ఇటువంటి ఉన్నతమైనటువంటి శాస్త్రాన్ని సరైన పద్ధతిలో మనం చదువుకోకపోతే చాలా నష్టపోతాం. ఏది సరైనది మనకు తెలియదు. కనుక నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత ఆ వ్యక్తులను మనం దూషించడం, వాళ్ళు ప్రచారం చేసే అభిప్రాయాలు చాలా హానికరమైనటువంటివి. మనుషుల్లో ఒక దురభిప్రాయాన్ని ప్రచారం చేస్తున్నారు, అది చాలా తప్పు. అందులోకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది నేను చూశాను, ఒక రకమైనటువంటి ఫెనటిసిజం అంటారు. ఇప్పుడు క్రిస్టియానిటీలో ఫెనటిసిజం చూశారు, మీరు క్రీస్తుని నమ్మితేనే మీరు స్వర్గానికి వెళతారు లేకపోతే నరకానికి పోతారు అన్నాడు. మీరు అల్లాని నమ్మితేనే మీరు స్వర్గానికి పోతారు లేకపోతే నరకానికి పోతారు అన్నాడు. అదేవిధంగా వీళ్ళంటే మీరు కృష్ణుని నమ్మితేనే స్వర్గానికి పోతారు లేకపోతే బృందావనానికి పోతారు లేకపోతే మీరు నరకానికి పోతారు అన్నారు. ఏమిటండి తేడా క్రిస్టియానిటీకి కృష్ణ కాన్షియస్కి? ఏమిటండి తేడా చెప్పండి. కనుక మన హిందూ ధర్మం చెప్పేది ఫెనటిసిజం కాదు. నువ్వు ఏ రూపాలైనా ఆరాధించు, ఏ పేరునైనా జపించు, కానీ సత్యాన్ని తెలుసుకోవడానికి వచ్చేటప్పటికీ అహం బ్రహ్మాస్మి అందరూ సమానం. అందుకే చెప్తానండి, ఒక బండి నడవాలి అంటే, ఒక పక్షి ఎగరాలి అంటే రెండు రెక్కలు కావాలి. బండికి రెండు చక్రాలు కావాలి. ఒక చక్రంతో వెళ్ళలేదు పక్షి, ఒక రెక్కతో ఎగరలేదు. అదేవిధంగా ప్రతి మానవుడు రిలీజియన్ అనేది ఒక చక్రం లాంటిది, ఫిలాసఫీ అనేది మరొక చక్రం లాంటిది. ఈ జీవన వాహనానికి ఈ రెండు కూడా అవసరం. అంతేగా పక్షికి రెండు రెక్కలు లాంటిది రిలీజియన్ అండ్ ఫిలాసఫీ. కృష్ణ కాన్షియస్ కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, హిందూయిజం కావచ్చు, ఏదైనా కానీ రిలీజియన్ రిలీజియన్ అది ఒక పద్ధతి, అది ఒక మతం. మతం అంటే ఏమిటి? అభిప్రాయం. దేవుడి మీద నీకున్న అభిప్రాయంతో నువ్వు కొన్ని ఆచారాలు కొన్ని పాటిస్తావు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది అందరికండి కామన్, ఫిలాసఫీ అనేది కామన్. ఒక క్రిస్టియన్ అయినా సరే ఆత్మస్వరూపమే, ఒక ముస్లిం అయినా సరే ఆత్మస్వరూపమే, ఒక హిందూ అయినా సరే ఆత్మస్వరూపమే, మరి ఏ మతం వాడైనా సరే ఒక ఆత్మస్వరూపమే. ఈ ఫిలాసఫీ ఇస్ కామన్ టు ఆల్. దర్ ఇస్ నో చేంజ్ ఫర్ ఎనీథింగ్. యు ఆర్ ఆత్మ, యు ఆర్ ద సబ్స్ట్రాటం, యు ఆర్ ద సోర్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ యూనివర్స్. హూ కెన్ డినై దిస్? అది హిందూయిజం అనే ఈ మతం అనుమానం. హిందూయిజం అనేది ధర్మం, సనాతన ధర్మం, వేదాల ఉపనిషత్తుల మీద ఆధారపడి ఉన్న కనుక ఈరోజుకి జీవిస్తున్నట్టు. మనకు ఎప్పుడూ కూడా ఏమైపోతామని భయం, ఎందుకంటే హిందూ ధర్మం అనేటువంటి, హిందూ మతం అనేది వేదాల మీద ఆధారపడినటువంటి ధర్మం.
అందుకని మతం మనం ప్రాపగాండ చేసుకోవడానికి ఎవరిని కన్వర్ట్ చేయాలని మనం ప్రయత్నం చేయం. పూజ్య స్వామీజీ అంట, కన్వర్షన్ ఇస్ వైలెన్స్ అంట. ఒక వ్యక్తిని తన మతంలో నుంచి నువ్వు మార్చడం అనేది వైలెన్స్ అంట. కనుక మనం మతాన్ని ఎంతవరకు, దాని తర్వాత వచ్చేది వేదాంతం, ఫిలాసఫీ, దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్. మతం ఈజ్ నాట్ అల్టిమేట్ గోల్. తల్లి గర్భం లాంటిది మతం. తల్లి గర్భంలో ఎంతకాలం ఉన్నాడు శిశువు? ఎంతకాలం ఉన్నాడు? మహా నుండి 10 నెలలు, ఆ తర్వాత నుండి అపాయం. తల్లికి అపాయం, బిడ్డకు అపాయం. దాన్ని దాటి రావాలి మనిషి. అంతే కదా, బయటకు ఎట్లాగా రావాలని చెప్పి తల్లి గర్భంలో ప్రవేశించమన్నా ఉంటే అది నష్టం. తల్లి గర్భంలో ప్రవేశించాలి, ఎదగాలి. ఎదగకపోతే ఇంక్యుబేటర్లో పెడతారు బయటకు వచ్చిన తర్వాత. ఇంక్యుబేటర్లో పెట్టి ఆ తల్లి గర్భం లాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి ఆ శిశువుని రక్షిస్తారు. అంటే తల్లి గర్భము అవసరమే, బయటికి రావాలి. బయటకు వస్తున్నాను కదా అని తల్లి గర్భం అవసరం లేదనలే. అదేవిధంగా రిలీజియన్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ ఫిలాసఫీ, ఫిలాసఫీ ఈజ్ ఇంపాసిబుల్ వితౌట్ రిలీజియన్. దెర్ ఇస్ నో జ్ఞాని వితౌట్ డివోషన్ టు ద గాడ్. చాలామంది అంటుంటారు భక్తి రిలీజన్ అక్కర్లేదండి, మేము ఆత్మ గురించి తెలుసుకుంటాం, పోయి అమ్మాయి అంటారు. ప్రతి జ్ఞాని భక్తుడే ఉండాలి. భక్తుడు కానీ జ్ఞాని ఉండడు. ఎవరైనా మీకు చెప్తే నేను జ్ఞాని అని, ఐఎమ్ ఏ సైంటిఫిక్ జ్ఞాని, దేర్ ఇస్ నో సైంటిఫిక్ జ్ఞాని. ఎవ్రీ జ్ఞాని నోస్ ఈశ్వర స్వరూపం, అలా తెలుసుకోవాలి. కనుక ధర్మం అనేది ఏమిటి తెలుసుకోకపోతే అధర్మం పెరుగుతున్నప్పుడు అనేక రకాలుగా, ఒక రకంగా కాదు, అనేక రకాలుగా పెరుగుతుంది అధర్మం. రిలీజియస్గా చూడండి, పొలిటికల్గా చూడండి, ఎకనామికల్గా చూడండి, ఎటు చూసినా సరే మనిషిలో ఎప్పుడైతే ఆధ్యాత్మిక విద్య నశించిందో, భౌతిక విద్య పెరుగుతూ పెరుగుతూ వస్తున్నదో, ధర్మానికి హాని జరుగుతుంది. శంకరాచార్య వారు వారి భాష్యంలో మొదట ఇంట్రొడక్టరీ భాషలో రాస్తారు, ఎప్పుడైతే మనుషులో భోగలాసన పెరిగిపోతుందో, ఇంద్రియ నిగ్రహం ఉండదు, మనోనిగ్రహం ఉండదు, అవి లేనప్పుడు ఇంద్రియాలను బాలిసైపోతాడు మనిషి. భోగలాసన పెరిగి అధర్మానికి ఒడిగడతాడు. అప్పుడు ఈ యొక్క శాస్త్రం దెబ్బతింది. ఈ శాస్త్రం దెబ్బతిన్నప్పుడు అంటే ప్రచారంలో ఉండదు, దాని విలువ ఉండదు. పండితులంటే బ్రాహ్మణులంటే ఎవరికి విలువ ఉందండి? ఎంతమందికి విలువ ఉంది? మంత్రాలంటే ఎంతమందికి విలువ ఉన్నాయి? ఇదంతా పాత చింతకాయ పచ్చడి రోజులు వచ్చేసినాయి. మాకన్నీ సైంటిఫిక్గా చెప్పండి అంట. మరొక దురదృష్టకరం ఏంటంటే మన పిల్లలు ఇప్పుడు మోడర్న్ జనరేషన్, ఇదంతా మాకు సైంటిఫిక్గా ప్రూఫ్ ఉంటే మేము నమ్ముతామంటారు. శాస్త్రం అంటుంది ఇది సైన్స్ అందే విషయం కాదు, కళ్ళతో చూసి తెలుసుకునేది కాదు, ఇది ఆత్మ అనే విషయాన్ని నువ్వు కళ్ళతో చూసి తెలుసుకునేది కాదు. సైంటిఫిక్ డేటా అంతా కూడా ఈ కళ్ళ ద్వారా, చెవుల ద్వారా విన్న డేటా మీద ఆధారపడి ఉంటుంది. ప్రత్యక్ష అనుమాన, ఉపమాన, అర్థాపత్తి, అనుపలబ్ధి, ప్రమాణాలన్నీ అవుట్ అండి. ఆత్మ విషయం చెప్పాలన్నా, ఇంకా స్వర్గం విషయం చెప్పాలంటేనే ప్రత్యక్ష ప్రమాణాలు ఏమి పనిచేయవు. స్వర్గం గురించి చెప్పాలంటే శాస్త్రమే ప్రమాణం, ఆత్మ గురించి మాట్లాడాలంటే శాస్త్రమే ప్రమాణం, అపౌరుషేయ శాస్త్రమే ప్రమాణం. అందుకని మేము సైంటిఫిక్గా ప్రూఫ్ చేయాల్సిన పని లేదు, ప్రూవ్ చేయాల్సిన పని లేదు. బికాజ్ ఇట్స్ నాట్ అవైలబుల్ ఫర్ సైన్స్. సైన్స్ కెనాట్ ఎంటర్ ద ఫీల్డ్ ఆఫ్ ఆత్మ, సైన్స్ కెనాట్ ఎంటర్ ద ఫీల్డ్ ఆఫ్ అదృష్టం, పుణ్యం, పాపం. దిస్ ఆర్ ఆల్ నాట్ అవైలబుల్ ఫర్ సైన్స్. దేర్ఫోర్ సైన్స్ కెనాట్ ఎంటర్. అందుకని ఎవరైనా సైంటిఫిక్గా మాకు ప్రూవ్ చేస్తారా ఆత్మ అంటే వీ హ్యావ్ టు బి సైలెన్స్. వీ నీడ్ నాట్ ఆన్సర్ టు దెమ్. వై హ్యావ్ యూ డిస్ప్రూవ్ నో ఫస్ట్? ఇఫ్ యూ డిస్ప్రూవ్, వేర్ ఇస్ గాడ్? కెన్ యూ ప్రూవ్? కెన్ యూ షో? యూ షో వేర్ హీస్ నాట్, దెన్ ఐ యూ షో యూ. వై హ్యావ్ టు షో? దెన్ ఛాలెంజింగ్ పీపుల్, ఇఫ్ గాడ్ ఈజ్ దేర్ హ్యావ్ యూ సీన్ గాడ్? షో మీ గాడ్ వేర్ ఈజ్ హీ. Why I have to show? You show me where he is not, then I will show you. First you show, you can never show me. First you will fail. That is why ఎవరికి ఎలా ఆన్సర్ ఇవ్వాలో అలా ఇవ్వాలి. మన అందుకే గాడ్ ఈజ్ నో వేర్ అని రాశాడు ఒక ఆయన ఒక బోర్డు మీద, ఒక చోట పెద్ద గోడ మీద. గాడ్ ఈజ్ నో వేర్. కొంచెం ఆస్తికుడు దేవుడిని నమ్మే వ్యక్తి వచ్చి ఒక కామ పెట్టాడు, ఎక్కడ?
నో డబ్ల్యూ తర్వాత ఒక కామా పెట్టాడు. ఏమిటి అర్థం చెప్పండి? ఏంటి? గాడ్ ఈజ్ నౌ హియర్. ఇప్పుడు నాస్తికులు పెరిగిపోతున్నారు చూడండి. నాస్తికులు దేవుడు లేడు లేడు అంటారు. ఈ అవతారాలు ఇవన్నీ కృష్ణ మాట నేను నమ్మమంటారు. భారతం జరిగిందా లేదా, ఈ కృష్ణ పుట్టాడా లేదా, ఇవన్నీ మనం ఆలోచించాం. మాకు కృష్ణుడు చెప్పిన మెసేజ్ కావాలి. భారతంలో ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, అలా ఎట్లా తర్చిన భర్చన చేయం. స్టోరీతో మాకు పనిపోయింది. ద మెసేజ్ వి వాంట్, ద మెసేజ్ వి టేక్, విత్ దట్ మెసేజ్ వి గో ఫార్వర్డ్. అంతేకాని అనవసరమైన వాగ్వివాదాలతో పని లేదు. రామాయణం కావచ్చు, భాగవతం కావచ్చు, ఏదైనా కావచ్చు. కనుక స్వర్గం అనేటువంటిది, పుణ్యపాపాలు అనేటువంటివి వీనికి కళ్ళకు అందేటటువంటి కాదు. శాస్త్రం చెప్తున్నది నమ్మాలి, శ్రద్ధ కావాలి. తర్వాత పై విషయాన్ని చెప్పే శాస్త్రం అంటుంది, నా పుణ్యం, నా పాపం, నా సౌఖ్యం, నా దుఃఖం అంటుంది. అంతవరకు నువ్వు వస్తే కదా సార్, నువ్వు వింటే కదా, శ్రద్ధ ఉంటే కదా. శ్రద్ధ ఉంటే నేను అక్కడ తీసుకెళ్తుంది శాస్త్రం. ఏది అన్నిటికీ అతీతమైన స్థితికి నేను తీసుకెళ్తాను. కానీ ఇక్కడే పప్పులో కాలేస్తున్నావు, అక్కడ దాకా ఎట్లా పెడతాం? కృష్ణ పరమాత్మ ఉన్నాడు, శ్రద్ధావాన్ లబ్ధతే జ్ఞానం అన్నాడు. కనుక మనం ఎవరికి సైంటిఫిక్గా చెప్పాల్సిన పని లేదండి. సైంటిఫిక్ సైన్స్ ఎంటర్ అయ్యే ఫీల్డ్ కాదు ఇది. అందుకని ఎవరు మిమ్మల్ని అడిగితే సైన్స్ అంటే, సైన్స్ ఈజ్ సమ్వేర్, ఇట్ ఈస్ నాట్ ద టాపిక్ ఆఫ్ సైన్స్. ఆత్మ ఈజ్ నాట్ ద టాపిక్, సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ సైన్స్. వై ఐ హ్యావ్ టు ఆన్సర్. ఈమె చాలామంది పండితులు కూడా, కొంతమంది పండితులు ఈ ఫారినర్స్ వచ్చినప్పుడు అడిగితే సైన్స్తో కొంచెం లింక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. దట్ ఇట్స్ ఇస్ ఎ గ్రేట్ బ్లెండర్. ఐఎమ్ బోల్డ్లీ టెల్లింగ్ యూ, హౌఎవర్ మచ్ యూ స్టడీ శాస్త్ర, ఇఫ్ యూ డూ నాట్ నో దట్ ఇట్ ఈస్ ద నాట్ ఏ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ సైన్స్ అని తెలియనప్పుడు, వై యూ ఆర్ స్ట్రగ్లింగ్ ఆఫ్టర్ స్టడీ శాస్త్ర ఆల్సో? నో నో నో, ఇఫ్ సైంటిఫిక్ ప్రూఫ్ ఇస్ నాట్ దేర్, పీపుల్ డినై ఇట్. హూ ఈస్ దేర్ టు డినై ఇట్? హూ ఈస్ గోయింగ్ టు డినై ఇట్? వాట్ నాలెడ్జ్ ఈస్ హ్యావింగ్ టు డినై ఇట్? డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డినైస్, హూ వాంట్స్ దట్ పర్సన్స్ అప్రూవల్? ఐ డోంట్ వాంట్. అంత నమ్మకం ఉండాలి. వై రాంగ్ ఈస్ రాంగ్, వై రైట్ ఈస్ రైట్, why right is not wrong, why wrong is not right, that also must be known. Then only you are found in your knowledge. అందుకని శంకరాచార్య వారి వారి భాష్యాలు ఈ రోజుకి కూడా అటు ఇటు కథలు లేనటువంటి. రామానుజులు వచ్చారు, భద్రాచార్యులు వచ్చారు, ఎన్ని భాష్యాలు, ఎన్ని కమెంటరీలు ఉన్నాయి. కానీ అద్వైత జ్ఞానం రావాలంటే ఒక్క శంకరాచార్య వారి భాష్యం. ఏమంటే మీరు శంకరాచార్య ఫాలోవర్స్? నేను శంకరాచార్య ఫాలోవర్స్ కాదు, అద్వైత ఫాలోవర్స్ కాదు. దిస్ ఇస్ అంటే ఫాలోవర్స్. వీ డోంట్ వాంట్ ప్రీచర్స్, వీఆర్ నాట్ ఫాలోవర్స్, వీఆర్ థింకర్స్. థింక్ చేస్తాం. ఎందుకంటే ఫాలో చేయడం, ఫాలోవర్స్ ఆర్ బ్లైండ్, ఆల్వేస్ బ్లైండ్. లెక్కల టీచర్ వచ్చి నేను చెప్పే 4+4 8 నమ్మండిరా, మీరు అందరూ నమ్మండి అంటే ఇది నమ్మకమా నా విషయ? మీరు చెప్పండి. 10+10 ఎంతరా? 20. మా టీచర్ గారు చెప్పారు కాబట్టి కరెక్ట్ అంటారా? ఒక లెక్క చేస్తే 40 మంది పిల్లలు ఉన్న క్లాసులో ఎన్ని ఆన్సర్లు ఉంటాయండి? మీరు చెప్పండి. ఒక లెక్క లెక్కల టీచర్ గారు చెప్తున్నారు, చెప్పినప్పుడు ఆ లెక్కకి ఎన్ని ఆన్సర్లు ఉంటాయి మీరే చెప్పండి. చెప్పండి మెదకండి. డౌటా? 4 ఉంటాయి, 5 ఉంటాయి అంటారా? ఎన్ని ఆన్సర్లు ఉంటాయి చెప్పండి పెద్దగా. ఒక్కటి చెప్పాలి, ధైర్యంగా చెప్పండి, భయపడద్దు. ఎక్స్ప్రెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కటే ఉంటుంది ఆన్సర్ బాబు. మరి ఏదో మైక్ అడ్జస్టింగ్ అని చెప్తున్నట్టున్నారు. ఏసీ పెంచి రావట్లేదో తగ్గించారు. చెప్పండి, చెప్పండి. ఒక్కటే
గారు వచ్చి తప్పులు చేసిన వాడు కూడా ఎవరు కూడా రైటే రా, నువ్వు రైటే, ఏ బిడ్డికి ఖై ఓ బిడ్డికి ఖై పూజ స్వామి అనుకుంటారు, ఏ బిడ్డికి ఖై ఓ బిడ్డికి ఖై నై చల్లా, ఈ మతం కూడా ఓకే ఆ మతం ఓకే. చాలామంది చెప్తారు ఏముందండి రిలీజియన్స్ కోసం ఎందుకు పోట్లాట, ఏ రిలీజియన్ దేవుడి దగ్గరికి కదా తీసుకెళ్ళేది అని అతను అడిగితే నో అంటారు స్వామి. ఆల్ రిలీజియన్స్ కెనాట్ లీడ్ టు ద సేమ్ గోల్ అని బోల్డ్గా చెప్పిన స్వామిని ఒక్కరే వారి దయానంద సరస్వతి. ఆల్ రిలీజియన్స్ కెనాట్ లీడ్ టు ద సేమ్ గోల్ పాసిబుల్. హిందూయిజం ఓన్లీ కెన్ లీడ్ టు ద అల్టిమేట్ గోల్ దట్ ఈస్ నాలెడ్జ్. ఇఫ్ దే డోంట్ కమ్ టు దిస్ నాలెడ్జ్ దెన్ వీ యాక్సెప్ట్ ఆల్ రిలీజియన్స్ ఆర్ సేమ్ వెన్ దే కమ్ టు దిస్ నాలెడ్జ్, బట్ నో రిలీజియన్ కమ్స్ ఎక్సెప్ట్ హిందూ రిలీజియన్. దట్ ఈస్ వై ఆల్ ఫారినర్స్ యూసింగ్ సిస్టమ్ ఇవేదిత. ఎక్కడో పుట్టింది ఐర్లాండ్లో పుట్టింది పరిగెత్తుకు వచ్చింది. ఈవెన్ అరవింద్ ఘోష్ మాతృశ్రీ ఆవిడ ఇక్కడికి వచ్చింది. సత్యం ఉన్న చోట ఎక్కడి నుంచి అయినా పరిగెత్తుకు వస్తాయి. పుష్పాల్లో తేనె ఉంటే పూలు వస్తాయి. అదేవిధంగా సత్యం అనేది సత్యం ఎప్పటికైనా. ఇన్ని ఆన్సర్లు ఉండవు, ఒకటే ఆన్సర్ ఉంటుంది. ఎందుకు తప్పు చేస్తాడంటే పిల్లవాడు లెక్క మొదటి లెక్క చేసేటప్పుడు స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ తప్పైతే రెండో స్టెప్ కరెక్ట్గా వస్తుందా, సెకండ్ స్టెప్ తప్పైతే మూడో స్టెప్ తప్పు, నాలుగో స్టెప్ తప్పు, అప్పుడు ఆన్సర్ తప్పు. అదేవిధంగా మనం స్వరూపాన్ని మనం తెలుసుకోవడం కోసం మన హిందూ ధర్మం, మన హిందూ ధర్మం వేదాలకి అనుగుణంగా ఉన్న ధర్మం హిందూ ధర్మం. అందుకని వివేకానందుల వారు గర్జించారు, ఐఎమ్ ప్రౌడ్ టు బి బోర్న్ యాజ్ హిందూ అన్న, అది అలా గర్వపడాలి. నేను హిందూగా పుట్టినందుకు గర్విస్తున్నాను. హిందూయిజం అనేటువంటి తల్లి గర్భం లాంటి అందులో పెరుగుతాను, దాని గురించి బయటకు వస్తాను. ఐఎమ్ బియాండ్ రిలీజియన్ చేసేది ఒకటే రిలీజియన్, అంతేగాని మనిషిని మృగంలాగా చేసి మనుషులందరినీ చంపేసి నువ్వు చంపితే నువ్వు స్వర్గానికి పోతావని చెప్పే రిలీజన్ ఒక రిలీజియన్ అండి చెప్పండి మీరే. నా దేవుడు అట్లా చెప్పాడు అంటాడు. చిన్న ముతగా చిన్న చిన్న పిల్లల్ని కూడా చంపుతున్నాను మతం పేరు, అది మతం అవుతుందా? అలా చంపితే నా దేవుడు నమ్మని వాళ్ళని చదివితే వాళ్ళకి మోక్షం వస్తుంది, వీడికి మోక్షం వస్తుంది. ఎక్కడన్నా ఏ రిలీజియన్ చెప్పవాడు కదా. ఎన్ని దేశాలలో ఎంత అరాచకం చేస్తున్నారు, ఎంతమంది చంపుతున్నారు, చిన్న పిల్లల్ని చంపుతున్నారు. రక్తం మోడ్ కారుతున్నది ఎక్కడ పెట్టినా చూడండి. టెర్రరిజం అనేది ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుంది. మతం పేరుతో మనుషుల ప్రాణాలను తీస్తూ ఉంటే ఆ మతానికి వాళ్ళు అవమానం తీసుకొస్తున్నారు. కనుక హిందూ ధర్మంలో ఎప్పుడు కూడా ఇటువంటి దురాగతాలు చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు మనుషులు అంతంచి మానవజీత ధర్మం అనేది అసలు దాని విశాలత వటవృక్షం లాంటి. కారణం ఏంటంటే హిందూ ధర్మం గొప్పగా ఉండడానికి ఒక్కటే కారణం వేదాల మీద ఆధారపడి, వేదం మంత్రాల మీద వేదానికి ఆధారంగా. కనుక అటువంటి వేద ధర్మాన్ని మనం చెప్పినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. నేను ఆత్మస్వరూపాన్ని అన్నాడు, ఆత్మస్వరూపాన్ని నేను అవతారంగా ఇచ్చాను ధర్మరక్షణ చేయడం కోసం అని చెప్పిన తర్వాత శ్లోకంలో నేను పుట్టాను. నా కర్తవ్యం ఏమిటో తెలుసా అర్జున? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సాధువుని రక్షించడం కొరకు, సాధూనా పరిత్రాణాయ దుష్కృతం వినాశాయ. దుష్కృతం చెడు పనులు చేసేవాడని, అరాచకం ధర్మాన్ని హాని చేసేవాడని, ధర్మాన్ని రక్షించేవాడని హాని చేసేవాడని అటువంటి వాడని దుష్కృతం వినాశాయ చ, వాడిని నాశనం చేయడం కోసం.
కంసుని నాశనం చేయడం కోసం వచ్చారు, శిశుపాలని నాశనం చేయడం కోసం వచ్చారు. అప్పుడు రామావతారంలో రావణాసురుడిని సంహరించడానికి వచ్చారు. కనుక నా కర్తవ్యం అది. అందుకని చాలామంది వెయిట్ చేస్తున్నారు, కలియుగంలో ఎప్పుడు వస్తాడా పరమాత్ముడు అవతారం తీసుకొని అని అలా వెయిట్ చేసే బదులు ఆయన చెప్పినది ఆచరించి నువ్వే అవతారం అనుకో. ఎందుకు అవతారం కోసం వెయిట్ చేస్తావు? కలియుగంలో సంఘటన, హిందూ సంఘటన కావాలి. హిందువులందరూ హిందూ ధర్మాన్ని ఆచరించాలి. ప్రతి హిందువు భగవద్గీత పట్టుకొని రావాలి. ఇదే చెప్పాను, నెల్లూరులో నేను 12 సంవత్సరాలుగా యజ్ఞం చేస్తున్నాను. మొదటి చెప్పినప్పుడు నేను అందరికీ సైక్లోస్టైడ్ కాపీలు ఇచ్చేదాన్ని. ఆ తర్వాత సంవత్సరం కూడా ఇచ్చాను, 3 సంవత్సరం చెప్పాను. ఇంకా మీకు భగవద్గీత ఇవ్వను, మీరే తీసుకొని రావాలని చెప్పాను. ప్రతి హిందూ భగవద్గీతకు వస్తున్నాను, భగవద్గీతను క్యారీ చేసుకుంటూ రావాలి. భగవద్గీతను పట్టుకోవడం ఒక అదృష్టం, ఒక పుణ్యం. అది చేతిలో పెట్టుకొని ఉండాలి ఎప్పుడు కూడా. అందుకని ఇప్పుడు ఆ పుస్తకాలు తీసుకున్న వాళ్ళు ఉంచుకోండి, మళ్ళీ వెతికినప్పుడు తీసుకోండి. లేదా వద్దండి, మేము కొనుక్కుంటాం పుస్తకం, మేమే తెచ్చుకుంటాము. వచ్చేటప్పుడు భగవద్గీత చూడండి, వాళ్ళు చర్చికి వెళ్ళేట పెద్ద పెద్ద బైబుల్స్ పెట్టుకొని పెడతారు ఇట్లా. ఏమంత అంత ఆ విధంగా మనం ఎందుకు పట్టుకొని రాలేదు చెప్పండి? నేను భగవంతుని గౌరవిస్తాను, ఇది నా పరమాత్మ చెప్పినటువంటి వాక్యం అని చెప్పి పబ్లిసిటీ చేయాలి. అందరికీ భగవద్గీత పంచిపెట్టాలి ఫ్రీగా. వాళ్ళు బైబుల్స్ పంచుతున్నారు, మనం భగవద్గీత పంచాల్సిన అవసరం వచ్చింది. పంచవలసిన అవసరం లేదు, కానీ అది మనం చేయకపోతే మన పిల్లలకు భగవద్గీత తెలియదు. టెస్ట్ బెట్ చదువుతాడు భగవద్గీత చదవడు, ఖురాన్ చదువుతాడు ఎవరు మనవాడు భగవద్గీత చదవడు. ఇది చదివి అది చదువు కావాలంటే తప్పులేదు, కానీ ఇది చదవకుండా అది చదివితే నీకు చాలా అపాయం. తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి, తెలుసుకోవాల్సింది తెలుసుకోకుండా ఏదో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాం. సర్వశాస్త్రాల సారం భగవద్గీత, సర్వ వేదాల సారం భగవద్గీత. కనుక దుష్టుని సంహరించడానికి, శిష్టును రక్షించడానికి నేను అవతారం తీసుకుంటాను. ధర్మ సంస్థాపనాయ, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని సంస్థాపన చేయడం కోసం. మరి బాగా తగ్గించినట్టున్నాడు వేసి కొంతమందికి ఇంటర్వ్యూ పూర్తిగా ఆపేసేవా బాబు, నీకేం తెలియదు కదా, ఆడవాళ్ళకి తెలుస్తుంది. చూడండి మనిషికి ఎంత సౌకర్యం కావాలి. కొంచెం చలిగా కూర్చోలేము, కొంచెం వేడిగా ఉన్నా కూర్చోలేము. ఇట్లాంటివన్నీ శరీరం ఆకలి నిద్ర వాతావరణం ఇవన్నీ సరిగా ఉంటేనే మనకు శాస్త్రం వెంటబడుతుంది. శరీరానికి శరీర మాధ్యం కను ధర్మ సాధన. అన్ని ధర్మాలను మనం పొందాలంటే ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థాలను పొందాలంటే శరీరం సాధన. కనుక ఈ శరీరం సాధన మోక్షం కోసమని పాటుపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, జీవిస్తూ ఉంటారో వాళ్ళే మహాత్ములు. వాడు రక్షించడం కోసం నేను అవతారం తీసుకుంటానన్నాడు కృష్ణ పరమాత్మ. సాధువునా వాళ్ళే సాధువు. సాధువులు అంటే పూజ్య స్వామి దయానంద సరస్వతి చెప్తుంటారు, ఫల కార్యాన్ని సాధునోతి ఇది సాధు అన్నాడు. సాధువు అంటే ఎవరి ఫల కార్యాలు, అనేక కార్యాలను సాధించే వాడే సాధువు అంటే. అంతేగాని కాషాయం చూడుకున్నంత మాత్రాన సాధువు అని కాదు, పెద్ద గడ్డం పెంచుకొని రుద్రాక్షమాలు వేసుకుంటే సాధువు అని కాదు. ధర్మం కోసం, ప్రజల క్షేమం కోసం, సమాజం కోసం మంచి పనులు చేస్తూ అనేక కార్యాలను సాధించేవాడు స్వామి ఎవరైనా సరే. ఇవన్నీ బయట వేషం ఎందుకు మన ఇష్టమే, కానీ అసలు కర్మయోగియే నిజమైన సాధువు అంటాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ అదే చెప్పబోతున్నారు రాబోయే శ్లోకంలో. ఇప్పుడు ఈ విధంగా నా యొక్క జన్మ యొక్క రహస్యాన్ని నేను చేసే ఈ సాధు రక్షణ పరిరక్షణ దుష్కృతులను శిక్షణ చేస్తుంటే ఈ దివ్యమైన కర్మను ఎవరైతే తెలుసుకుంటారో అనుకున్నారు. అలా తెలుసుకున్న వాళ్ళకి ఏంటి ఫలం, వాళ్ళు మోక్షాన్ని పొందుతారు, నన్ను తెలుసుకుంటారని చెప్పి 9వ శ్లోకం చెప్తున్నారు, చదువుతాం. జన్మ కర్మ చేయం తత్వ
సంభవాన్ని యుగే యుగే, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అండ్ కలియుగం, ప్రతి యుగంలో నేను అవతారం తీసుకుంటాను అన్నాడు. ఏ అవతారాలు వస్తాడో ఆయన నాకు తెలియదండి. మామూలు అవతారమే, అవతారం అంటే ఇట్లా ఉండాలని కాదు. దుండగులను శిక్షించడానికి ఏ రూపంలో రావచ్చు, లోకల్ ప్రైమ్ మినిస్టర్గాను రావచ్చు, లోకల్ ఎమ్మెల్యే కూడా కూడా రావచ్చు. ఆయన శంఖ చక్ర ప్రధాన పట్టుకొని వస్తారని అనుకోకండి. ఏ టైంకి ఎట్లా రావాలో ఆయన అట్లా వస్తాడు. నరసింహావతారం ఆ టైంలో అట్లా అవసరమైంది, అలా వచ్చాడు. మనుష్య రూపంలో నన్ను మనుషులు చంపలే, మనుషు చేత చంపబడకూడదని చెప్పి అడగా రావణాసుడు, మిగతావన్నీ అడిగాడు మర్చిపోయినాడు. అందుకని మనుషు అవతారం తీసుకున్నాడు భగవంతుడు. వీళ్ళంతా స్మార్ట్ అనుకుంటారు, ఈ రాక్షసులు ఈ అసలు అందరూ మేమంతా స్మార్ట్, చాలా తెలియగలం అనుకుంటున్నాడు. వాడిని స్మార్ట్ అయితే భగవంతుడు స్మార్ట్, ఆయన వీళ్ళందరికంటే తెలియగలవాడు. మరి కృతయుగంలో ఏమిటంటే అవతారం ఉన్నాడు, కృతయుగంలో అవతారం అక్కర్లేదు. కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలు ఉన్నది, ధర్మం నాలుగు పాదాలు ఉన్నది కృతయుగం, కనుక అవతారం అవసరం ఏర్పడదు. అటువంటి కృతయుగం కావాలని మనం అందరం ప్రార్థించాలి. అయితే కలియుగంలో ఒక పాదం మీద ఉంది ధర్మం అని కనపడుతోంది మనకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. కానీ మనిషితో సంకల్పం చేసుకుంటే, సమష్టి సంకల్పం చేసుకుంటే మళ్ళీ కృతయుగం లాంటిది ధర్మం నాలుగు పాదాల మీద రావాలని మీరు ప్రార్థన చేయండి, సంకల్పం చేయండి. ప్రతిరోజు మీ యొక్క పూజలు వచ్చి తీరుతుంది, అది సంకల్ప బలం అంటారు దాన్ని. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు చూడండి, ఎవరైతే నా దివ్య జన్మ దివ్యం కర్మ తెలుసుకుంటారో, దివ్యం జన్మ అంటే ఏంటి, ఆత్మస్వరూపమైన నేను నా ప్రకృతితో నేను వ్యక్తం అవుతాను, ఇది దివ్యం జన్మ. దివ్యం కర్మ ఏమిటి అంటే దుష్టులను శిక్షించడం, శిష్టులను రక్షించడం దివ్యం కర్మ. ఇంతకంటే ఏమి కనుక అటువంటి కర్మను ఎవరైతే తెలుసుకుంటారా, ఏవం యహ వేత్తి ఎవరైతే తెలుసుకుంటారు తత్వత, దాన్ని సరిగ్గా తెలుసుకోవాలి. అందరూ సరిగ్గా తెలుసుకోలేదండి. కృష్ణ పరమాత్మే చెప్తారు, మనుష్యాణం సహస్రేషు కశ్చిన్ మాం వేతి తత్వత అన్నారు. అందరూ చూపుతారు భగవద్గీత, వాళ్ళు మా భగవద్గీత మాట్లాడుతున్నారు, వీళ్ళు భగవద్గీత మాట్లాడుతున్నారు కదండి అనుకుంటాం మనం, అలా కాదు. భగవద్గీతను సరిగా చెప్పేవాళ్ళు వెరీ వెరీ రేర్, చాలా రేర్. ఏమిటండి స్వామిని అంటారు అంటారు, మీకు అది చదివితే అర్థం తెలుసుకుంటే, ఇది చదివి అది చదివితే తెలుస్తుంది, మనకు ఇది తెలియదు అది తెలియదు, అందుకని మనం అనుకుంటాం అన్ని సరే. కనుక సరిగా తెలిసిన వాడికి హీ హూ నోస్ అండ్ నోస్ హీ నోస్, అతనికి తెలుసు అతనికి తెలుసు అని అతనికి తెలుసు. కనుక అటువంటి గురువు దగ్గర మనం చదివితేనే జ్ఞానం వస్తుంది. కానీ ద్వైత విశిష్టాద్వైతాలు చెప్పేదంతా దేవుడు వేరు నేను వేరు, నేను దేవుడిని ఒక భాగం అంటున్నాడు. వాళ్ళు వ్యాఖ్యానాలు రాశారు ద్వైత సిద్ధాంతం విశిష్టాద్వైతం, వాళ్ళు వ్యాఖ్యానాలు రాశారు భగవంతుడు. నేను భగవంతుడిని భగవత్ స్వరూపాన్ని భగవంతుడి ఆత్మస్వరూపం నా ఆత్మస్వరూపం ఒక్కటే అని తెలుసుకునే వరకు నీకు ఫైనిట్యూడ్ అంటారు, పరిణితి పోదు. జీవాత్మ పరమాత్మ ఐక్య భావం రానంత వరకు, నీకు అజ్ఞానం ఉన్నంత వరకు నీకు ఆత్మ తృప్తి ఉండదు, తృప్తి ఆనందం రాదు. దిగులు చింత భయం అనేది పోవడానికి ఒకటే మార్గం అజ్ఞాన నిర్మూలనం. ఆత్మ అజ్ఞాన నిర్మూలనం వలన మనం జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానాన్ని పొందుతాం. అటువంటి జ్ఞానం ఎంతో మంది ఉన్నారు మన దేశంలో, కానీ మనకు తెలియదు, మన మధ్యనే ఉంటారు, బయటికి కనపడదు. జ్ఞానం అనేది ఇంటలెక్చువల్ లెవెల్, చాలామంది అంటారు జ్ఞానం ఇంటలెక్చువల్ లెవెల్ కదండి, ఆత్మజ్ఞానం అంటే ఆత్మ లోపల ఉంది అంటారు. పూజ్య స్వామి అంటారు ఆత్మజ్ఞానం కూడా ఇంటలెక్చువలే, అది కూడా బుద్ధిలోనే రావాలి. నేను బ్రహ్మస్వరూపాన్ని ఈ జగత్కి అధిష్టాన్ని మయ్యవ సకల జ్ఞాపం మై సర్వం ప్రతిష్ఠితం, అట్లాంటి నేను వివేకానందుడు అన్నాడు. సింహంలాగా గర్జించవలసిన నువ్వు మేకలాగా అరుస్తున్నావేమిటి అంటాడు. సింహం పిల్ల మేకల పందలో పడిపోయి మేకలాకరణంలో పెట్టింది సింహం. ఒకరోజు ఒక సింహం వచ్చి చూసి ఏమిటి సింహం పోయి మేకలా కలుస్తుంది అని చెప్పి దాన్ని తీసుకుపోయి నీళ్ళలో చూపించింది, నువ్వు మేక పిల్లలు కాదు, నువ్వు సింహాన్ని చూడు, నేను ఎట్లున్నాను నువ్వు కూడా అట్లాగే ఉన్నావు, గర్జించు అంది. ఎట్లా గర్జించాలి అని అడిగింది, అడిగితే నేను గర్జిస్తాను చూడు అని చెప్పి అది గర్జించింది.
శివుడు గర్జించేటప్పటికీ ఈ యొక్క మేకపిల్లలు నాకు అరుస్తున్నటువంటి ఈ సింహం పిల్ల గర్జించడం మొదలుపెట్టాడు. అలా గర్జించాలి. అద్వైతాచార్యులందరూ కూడా సింహంలాగా ఉన్నారు, మేకపిల్లలాగా, సింహంలాంటి ఉన్నటువంటి ప్రజలు గర్జింపజేయడానికి అద్వైత ఆచార్యులందరూ గుర్తు చేస్తున్నారు. ఎక్కడ చెప్పారు? శంకరాచార్య వారి భాషలో చెప్పారు. జగజ్జాన గర్జించన్నాడు. ఏమని గర్జించాలి? నేను హిందువుని, నేను భారతదేశంలో ఉంటాను, ఏషియాలో ఉంటానని గర్జించాలి? అలాగా నేను ఆత్మస్వరూపాన్ని అని గర్జించు, నేను ఈ జగత్ అధిష్టానాన్ని గర్జించు, నీకు దిగులు చింత లేదని గర్జించు, నాకు మరణం లేదు, మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నాహం అని గర్జించు. అది గర్జనటి. ఆత్మజ్ఞాని అయిన వాడికి సమానం ఈ ప్రపంచంలో మరేది లేదు. ప్రపంచం మొత్తం పాదాక్రాంతం అవుతుంది. ఆ జ్ఞాని, అటువంటి జ్ఞానులకు నిలయం ఈ భారతదేశం. అటువంటి భారతదేశంలో మనం పుట్టాము. ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ దేశంలో పుట్టామండి. అంతా భగవంతుడు నమ్మేటటువంటి దేశం ఈ దేశం, ఈ సంస్కృతి. చెట్టుని పూజిస్తాం, పుట్టని పూజిస్తాం, పాముని పూజిస్తాం, ఆవును పూజిస్తాం, ఏనుగును పూజిస్తాం, ఏది పూజించామన్న అన్నీ పూజిస్తాం. ఎందుకు పూజిస్తాం? మాకు అన్నీ దేవుడే. అట్లా ఏంటండి, దేవుడు ఆలు పర్వేడి కదా, సర్వవ్యాపి అని ప్రహ్లాదు చెప్పి చెప్పించాడు పోతన భాగవతంలో. అందువల్ల ఎందు ఏడని సందేహములను చెప్పి సర్వోపగతుండు ఎందెందు వెతకిన చూచిన అందందేగలను దానవాగ్రుడి అని చెప్పించాడు చిన్న పిల్లవాడు. నాన్నగారు భగవంతుడు అంతగా ఉంటాడు, స్తంభంలో ఉంటాడు, గోడలో ఉంటాడు, మనుషులో ఉంటాడు, పుట్టలో ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు. ఎక్కడ రాకపోతే ఆయన దేవుడు ఎట్లా అవుతాడండి? హిరణ్యకశిపుడు తండ్రికి పాఠం నేర్పాడు. అటువంటి సంస్కృతి మనం కనుక గర్జించండి. ప్రతి ఒక్కళ్ళు గర్వంతో నేను ఈ దేశంలో పుట్టాను, ఎంతో పుణ్యం చేసుకున్నాను, నా పరంపర గొప్పది, నా శాస్త్రాలు గొప్పవి, ఈ శాస్త్రం ద్వారా నేను ఈ యొక్క జగత్తు మొత్తానికి అధిష్టానాన్ని, ఆత్మస్వరూపాన్ని అని చెప్పే ఒక్కటే మతం హిందూ మతం. ఆ హిందూ మతమే మనల్ని ఈ యొక్క వేదాంత శాస్త్రాన్ని తీసుకువెళ్ళడం. అన్ని మతాలు మనం తప్పని అనం కించపరచం, అవన్నీ మతాలు. అన్ని మతాలకు ఈ యొక్క వేదాంతానికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది 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 అని ఈ రోజు పూర్తి చేస్తున్నాను. రేపు చూస్తాను. పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. రేపు ఇంకా నాలుగు